ఈ ఏడాది చివరిలో రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా సిఎల్పి అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర అంటే ఏదో మొక్కుబడిగా సాగుతుంది అనుకుంటే పొరపాటే. ప్రతి అడుగులోనూ జనంతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారాయన. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అలుపెరుగని వీరుడిలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రజా సమస్యలు తీరుస్తామని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఇందిరమ్మ త్యాగ నిరతి రాజీవ్ గాంధీ ఆహుతి వృధా కాదు ఎన్నటికని నివేదిస్తూ నివాడిస్తూ వృధా కాదు ఎన్నటికని నివేదిస్తూ నివాడిస్తూ తెలంగాణ ఇచ్చింది సోనియాని గర్జిస్తూ తెలంగాణ ఇచ్చింది సోనియాని గర్జిస్తూ రాహుల్ పోరాట పటిమ. ఈ యాత్రలో భాగంగా చందనపల్లి హైదరాబాద్ గ్రామాల ప్రజలు మల్లు భట్టి విక్రమార్కను కలిసి భూసేకరణ పేరుతో ప్రభుత్వం అధికార పార్టీ నాయకులు తమను నిట్ట నిలువున ముంచుతున్నారు అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో తమ 2000 ఎకరాల భూములు బలవంతంగా గుంజుకుందని మొరపెట్టుకున్నారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలంటూ సిఎల్పి నేత భట్టి విక్రమార్క వద్ద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. యాత్ర ప్రజాయాత్ర విక్రమార్క పాదయాత్ర భట్టి విక్రమార్క యాత్ర నిరుద్యోగ యువతి యువక స్వప్నం నిజమయ్యేదాకా నిరుద్యోగ యువతి యువక స్వప్నం నిజమయ్యేదాకా ప్రగతిశీల సామాజిక తెలంగాణ తెచ్చేదాకా. బాధితుల ఆవేదన విన్న సిఎల్పి నేత భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది అంటూ భరోసా ఇచ్చారు. స్థానికులు కోరుకుంటే ప్రభుత్వంపై కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎకరాకు 4000 కోట్లు అంటే మొత్తం 20000 ఎకరాలకు 80000 కోట్ల రూపాయల విలువైన భూములను ఆస్తులను కాపాడుకోవాలన్నారు. మీకు అండగా కాంగ్రెస్ పార్టీ, సిఎల్పి నాయకుడిగా తాను అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విక్రమార్క యాత్ర రజాయాత్ర ప్రజాయాత్ర విక్రమార్క పాదయాత్ర భట్టి విక్రమార్క యాత్ర రజాయాత్ర ప్రజాయాత్ర విక్రమార్క పాదయాత్ర భట్టి విక్రమార్క యాత్ర. బొట్టు పెట్టి రాఖీ కట్టి ఉద్యమాన్ని దీవిస్తే ఒక్క భట్టి పాదయాత్ర హైదరాబాద్ శివారు ప్రాంతానికి రాగానే స్థానిక నిరుపేదలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఆయనకు వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. నాటి ఇందిరమ్మ తల్లి తమకు భూములను, కేసీఆర్ మాత్రం దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి అది ఇవ్వకపోగా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన భూములను కూడా లాక్కుంటున్నారని గుడిసె శోభ, వడ్ల భాగ్యమ్మ, పెంటమ్మ, తలారి లక్ష్మమ్మ, అంజమ్మ, కొత్త చంద్రయ్య, అప్పలి అనంతయ్య, మాల బుజ్జి, నరసయ్య తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఎక్కడ సంతకం వద్దు అంటే అక్కడ ఒక్కటి తప్పు చేయడం అనేది మా వాళ్ళ మిస్టేక్ సార్. అది ఎందుకంటే తెలియదు వాళ్ళకి, అదొక మిస్టేక్ మేము చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి 9 లక్షలు 3 ఇంటలు ఇచ్చారు, ఒక జాబ్ ఇస్తామని చెప్పారు సార్ మా ఊర్లో. ఇక మళ్ళీ ఇక జాబ్ లేదు. తర్వాత వేమరెడ్డి సారు, ఈయన చేవెళ్ళ స్వామి సారు, కర్ణం నరసింహరావు వీళ్ళంతకు సంబంధించి ఒక పెద్ద మనుషులు అందరు కూడి ఒక 41 రోజు దీక్ష చేసి సారు ఇప్పుడు చెవులాస దగ్గరనే. ఆ మధ్యలో ఏం జరిగింది అనేది వాళ్ళకే తెలియాలి, ఎందుకంటే మనం చెప్పాం సార్. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా,
ప్రభుత్వానికి అదే సార్ ఇప్పుడు ఎందుకంటే ఆ మధ్యలో ఏమైందంటే మళ్ళీ కొంతమంది అనేది టిఆర్ఎస్ ప్రభుత్వానికి అమ్ముడుపోవడం అనేది జరిగింది. నిజానికి రైతులు నష్టపోయారు, రైతులే నష్టపోయారు. ఇప్పుడు నా ఎంబడి ఇంత మందురు సార్, నేను ఒక్కదాన్ని మట్టికే అమ్ముడు పోయినా మీకు అర్థం కావాలిగా నేను చెప్పవలసిన అవసరం లేదు దీంట్లో. ఎందుకంటే మా శాఖల మండల కానీ ఇక్కడ మా సంబంధించిన లోకల్ అందరు తెలిసిన విషయం ఏది, నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదన్నా. ఎందుకంటే అది అట్లనే కంటిన్యూగా చేసుకుంటే కనీసం పేదవాళ్లకు కొంచెం మీకు ఎక్కువ సాయం జరుగుతుండే. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం తోటి పబ్లిక్ అనుకోవడం మేము నిజానికి చూలేము. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందనే మనకు తెలియదు సార్. ఇప్పుడు అక్కడ జరిగింది వదిలేసిరు, అయిపోయిన తర్వాత మా భూమిని ఏం చేసిరంటే ఇందిరమ్మ కానీ ఇతర కాంగ్రెస్ నాయకులు కానీ పేదలకు పంచిన భూముల విలువ లక్ష కోట్లకు చేరిందని, వీటిని ఇప్పుడు కాపాడుకోలేకపోతే మళ్లీ నిజాం కాలపు నాటి వెట్టి చాకిరి బాంచందొర అనే పరిస్థితుల్లోకి బలవంతంగా నెట్టేస్తారని మల్లు భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మగౌరవంతో జీవించేందుకు అన్ని ఇచ్చిన ఇందిరమ్మ రాజ్యం కావాలా, లేక మన ఆస్తుల్ని లాక్కునే ఇలాంటి ప్రభుత్వాలు కావాలా అన్న సీఎల్పీ నేత ప్రశ్నకు మూకుమ్మడిగా ఇందిరమ్మ రాజ్యమే కావాలి అన్నారంతా. రాబోయే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో మీ సమస్యలు వెంటనే పరిష్కరిస్తాము అంటూ హామీ ఇచ్చారు. మీ భూములు విలువ ఎంత ఉందో మీకు తెలుసా? అసలు లెక్కేసుకున్నారు ఎప్పుడైనా? వేసుకుంటే మీకు మీ వాళ్ళ అందరిని కూర్చోబెట్టి మీ భూముల విలువ ఎంత ఉందో ఒకసారి అందరు చెప్పు. వాళ్ళు చెప్పాము కదా, ఎకరం 4 కోట్ల లెక్క ఉంటే 80,000 కోట్లు ఆస్తులు, 80,000 కోట్లు ఆస్తులు నీకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నీకు ఇచ్చింది. రూపాయి 2 రూపాయలు కాదు ఇది, 1 లక్ష 3 లక్షలు 10 లక్షలు అంత కట్ట కాదు, అంటే 1 లక్ష కోట్లు ఒక్క ఊర్లోనే 1 లక్ష కోట్లు విలువైన ఆస్తులు మీకు ఇస్తే 1 లక్ష కోట్లు ఆస్తులు విలువైన భూముల్ని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మీ దగ్గర నుంచి పుంజుకుంది. 1 లక్ష కోట్లు ఆస్తులు విలువైన భూములు ఇచ్చిన ఆ ప్రభుత్వం బాగుందా, 1 లక్ష కోట్ల ఆస్తులు మీ భూముల్ని గుంజుకున్న ఈ ప్రభుత్వం బాగుంది? ఏది బాగుంది? ఏది బాగుంది? మాకు కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది, ఎందుకంటే దళితులకు భూమి ఇచ్చింది, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. కాకపోతే ఇప్పుడు అనేది ప్రభుత్వం అది లేదు కాబట్టి జరగలేదు సార్. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి రోడ్డు మీద వేసింది. మా దేశం విషయం అయితే భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర రామానుజాపూర్ ప్రాంతానికి చేరుకోగానే 700 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా రామానుజాపూర్ వద్ద పార్టీ నేతలు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు భట్టి. రామానుజాపూర్ గ్రామంలో చిన్నారులతో ముచ్చటిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, అదే సమయంలో శంషాబాద్ మండలంలో ముగిసిన భట్టి విక్రమార్క పాదయాత్ర షాబాద్ మండలంలోకి ప్రవేశించింది. దీంతో భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.